నిజంగా 30 ఏళ్ల ఉత్తదానికి ఎచ్చమెంత కార్యక్రమం. 30 ఏళ్ళుగా పోరాటం. ఎవరన్నా ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళితులకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత అది సరిపోదు, ఇది సరిపోదు అని ఎవరన్నా ఎగబడ్డారంటే వాళ్ళది. ఎలాంటి క్యారెక్టరు, ఎలాంటి విధానం అనేది ఈ దేశం మొత్తం అర్థం చేసుకోవచ్చు. అందరికీ సమానం ఇచ్చినాక లేదు ఇది కాదు ఇంకోటి ఉంది అని చెప్పి కథలు పడి చేసింది ఒక కార్యక్రమం. అది పక్కన పెట్టేస్తే 30 ఏళ్ల పోరాటంలో ఎదురు లేకుండా, ఎక్కడ తీర్పులు ఉన్నా లేకున్నా ఎదురు లేకుండా విజృంభించిన మందకృష్ణకు మాలల ఐక్యత అనేది కొరకరాని కొయ్యగా మారింది. అత్యంత ప్రమాదకరంగా మారింది. 30 ఏళ్ళుగా కుక్కిన పేళ్లలా పడున్నటువంటి మాలలు ఇలా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తండోపతండాలకు కదిలి ఒకరినొకరు కలుసుకొని చివరికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల యొక్క వాళ్ళ యొక్క రంకును బొంకును, నరేంద్ర మోడీ, డివై చంద్రశుద్ధి యొక్క కలయికను, వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నటువంటి తప్పుడు 6 అతిపెద్ద తప్పులను కూడా పట్టే స్థాయికి మారలు వయ్యారు. ఇలా ఈ దేశం అత్యున్నత స్థానమైన పొలిటికల్ స్థానమైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చీల్చి చెండాడుతున్న మాలలు ఈ దేశ ప్రధాని, ఈ దేశంలో ఉన్నటువంటి అత్యంత పవిత్రమైన, అత్యంత గోప్యంగా ఉండేటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంటికి పోయి మిలాకతాయి పూజా కార్యక్రమాల పాల్గొని వాళ్ళిద్దరూ చర్చలు చేసుకున్నటువంటి తీరు ఈ దేశము సిగ్గుతో తలదించుకున్నది. ఇలాంటి సంఘటనలు చూసి మాలలు, అంబేద్కర్ గారు ఎంత పవిత్ర ఆశయంతోనే రాజ్యాంగం రాస్తే వీళ్ళ యొక్క పొలిటికల్ భవిష్యత్ కోసం మందకృష్ణ లాంటి తప్పుడు నినాదం ఎత్తుకున్న వ్యక్తులకు సపోర్టు చేసి ఈ దేశాన్ని అస్థిరపరచడానికి చేసినటువంటి నరేంద్ర మోడీ యొక్క ద్వంద్వనీతిని, దొడ్డిదారి ఆలోచనను పసిగట్టినటువంటి మాలలు అందరూ కలిసి ఐక్యంగా ఒక నిర్ణయానికి వచ్చిండు. 30 ఏళ్లలో ఏది ఏమైనా అది ఇది. ఇప్పుడు ఒకడు చెప్పారు, ఒక ఆయన ఈరోజు మాట్లాడుతూ ఏం చెప్పిండంటే, తినేది తినుకుంటేనే దాన్ని ఏమంటారంట అంటే, ఏందో అనే క్రెడిట్ క్రయింగ్, అంటే క్రెడిట్ క్రయింగ్ అంటే పొందేది పొందుకుంటేనే ఏడ్చేది, అంటే కుంటి సాకులు చూపి తినే పొందేది పొందుకుంటేనే క్రెడిట్ క్రయింగ్ కార్డ్ అనేది ఒక కార్డు తీసుకొని, మాకేం లేదు, మాకేం రాలేదు, మాకు ఉద్యోగాలే వస్తలేరు, మనం మనుషులనే చూస్తలేరు అని ఒక కొత్తది. అందరు తానికి పోయి ఏం చేసారు, మాలలు మొత్తం తింటారు, మా ఉద్యోగాలు పోతుంది, మేము ఎమ్మెల్యే లేము, ఎంపీ లేము, అసలు మాకు పదవులు లేవు, మమ్మల్ని మనుషులుగా చూడట్లేదు, మా వాళ్ళను చదువుకోనివ్వట్లేదు, మా వాళ్ళ కాళ్ళను కట్టేస్తున్నారు, చేతులను కట్టేస్తున్నారు, మాలలు తెలందాక పోయి మా వాళ్ళ చేతులు కట్టేసి చదువుకోకుండా చేస్తున్నారు అన్నట్టు అందరికి పోయి, దీని ఏమంటే క్రెడిట్ క్రయింగ్ అంటారంట. అంటే పొందేది పొందుకుంటేనే ఏమి లేనట్టు ఏడవడం. ఈ ఏడుపును ముందలేసుకున్నటువంటి వీళ్ళు ఇక 30 ఏళ్ళుగా ఇష్టం వచ్చినటువంటి స్వైర విహారం చేశారు.